తనలో ప్రకటిస్తాం, డేట్ ప్రకటిస్తాం. 1 వీక్లో రాలేదంటే పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 600 కోట్లు మొన్న వచ్చినాయి. 600 కోట్లకు కొన్ని కలిపి మీరు మొత్తం 1200 కోట్లు అని మీరు చెప్తున్నారు. మా సర్పంచులు అందరు చెప్పేది ఏంటంటే 1400 కోట్లు 1300 కోట్లు అని చెప్తున్నారు. 1-2 వందల కోట్లు తక్కువ చేసి చెప్తున్నారు. మీ అధికారిక లెక్కల ప్రకారం 1200 కోట్లు అన్నప్పుడు మీకు 600 కోట్లు వచ్చినాయి కదా, దానికి ఇంకో 600 కోట్లు కలిపి ఇమ్మీడియట్ ఇచ్చేయండి, క్లియర్ చేయండి, జీరో చేయండి. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏమేమి ఉన్నా చూద్దాం. మహాప్పుడు కూడా యా నిధులు ఇవ్వలేదు, చాలా వరకు ఇస్తామన్నా నిధులు కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా నెల ఇట్లా దాటకుండే జీతాలు కానీ మిగతాయి కానీ ఇవ్వడం జరిగింది. ప్రతి సీజన్ వచ్చిందంటే డీసిల్టింగ్ తర్వాత క్లోరినేషన్ తర్వాత రకరకాలుగా మందులు చల్లడం అంటువ్యాధులు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు ఎక్కడ ఉందా హాస్పిటల్? ఎందుకు కిటకిటలు ఆడుతున్నాయి? స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు, స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళకి పైసలు లేవు. స్పెషల్ ఆఫీసర్లు ఏమైనా చిన్న రిపేర్ చేపిస్తే 1000 రూపాయలు పెడతాడు లేదు, డీజిల్ పోయించే పరిస్థితి లేదు. రేపు మా ట్రాక్టర్లు గుంజుకున్న పరిస్థితి వచ్చింది, ఎక్విప్మెంట్స్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. రిపేర్ చేస్తే రిపేర్ చేసుకుని లేని రిపేర్ చేయించుకుని లేని పరిస్థితి ఉంది. మరి హైయెస్ట్ జనాభా నివసించేటువంటి 60-70% పైగా నివసించే జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో పాలన గాలికి వదిలిపెడితే ఎట్లా నడుస్తుంది సంసారం? కనుక వీళ్ళ బిల్లులు వెంటనే ఇవ్వాలి, అదనంగా నిధులు విడుదల చేయాలి. ఎవరి మంత్ సెంట్రల్ నుంచి రాకపోతే స్టేట్ నుంచి ఇచ్చేటివి మొదలు విడుదల చేయాలా, గ్రామాలకు ప్రయాట్ ఇవ్వాలా, స్పెషల్ ఆఫీసర్ల దగ్గర డబ్బులు ఉండాలా? మేము మాయాంలో ముఖ్యమంత్రి గారు నిధులు డైరెక్ట్గా కలెక్టర్ దగ్గర కూడా నిధులు పెట్టేస్తున్నాను, క్యాష్ నెట్గా ఏదంటే అది విత్డ్రా చేసుకొని వర్క్ చేసినట్టు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను అన్వాడ మండలంలో మెయిన్ రోడ్డు తెగిపోయింది, ఇమ్మీడియట్గా రిపేర్ చేద్దామంటే కూడా మరి ఆ గ్రామంలో కానీ అక్కడ ఉన్నటువంటి మండల వ్యవస్థలో కానీ మరి డబ్బులు లేవు. 24 అవర్స్ దాటిపోయినా రాకపోగలు ఇల్లు నిలిచిపోయినాయి తప్ప దాన్ని పూడ్చి రోడ్లు పోయేటట్లని చేయలే. 24 గంటల వరకు మేము చూస్తే మరి ఇవాళ అయిందో తెలియదు, 2-3 గంటలు చేసే పని. కనుక ఈ సీజన్ ఉంది, మరి నిధులు కూడా జిల్లాలలో కేటాయించాలి. వరదలో ఖరాబ్ అయిన రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలి. సీజన్ వ్యాధులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇక ఈ సమయంలో. కనుక వరద అన్నీ తెలంగాణ మొత్తం వచ్చింది కనుక తెలంగాణ మొత్తం గ్రామాల్లో నిధులు విడుదల చేసి ఇమ్మీడియట్గా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొని మరి రిపేర్స్కు అన్నిటికీ నిధులు విడుదల చేసి చేయాలని, దాంతోపాటు ఇవి విడుదల చేస్తూ అదనంగా దాని కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.